ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు మొదలవుతున్నాయి. ప్రకాశం జిల్లాతో పాటు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అనేవి విస్తారంగా వ్యాపిస్తున్నాయి. నల్గొండ పరిసర ప్రాంతాలు అలాగే మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడానికి అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో అలాగే నల్గొండలో పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు మొదలవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాలు కానీ బాపట్ల అలాగే పల్నాడు పరిసర ప్రాంతాల్లో గత అరగంట నుంచి కూడా ఈ వర్షాలు అనేవి విస్తరిస్తూ వస్తున్నాయి. ఈ వర్షాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రస్తుతం ఒకసారి చూద్దాం. ప్రస్తుతం చీరాల పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. అలాగే చిన్నగంజాం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో కొనసాగుతున్నాయి. సమయం 3:15. ఈ సమయంలో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అద్దంకి పరిసర ప్రాంతాలకు అలాగే దర్శి పరిసర ప్రాంతాలు, పొదిలి పరిసర ప్రాంతాలు అంటే దర్శి పరిసర ప్రాంతాలు కూడా మోస్తరు వర్షాలు పడటానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు పొదిలి పరిసర ప్రాంతాలు, పొదిలి దర్శి నుంచి పొదిలి పరిసర ప్రాంతాలు అలాగే కారంచేడు పరిసర ప్రాంతాలకు, వినుకొండ పరిసర ప్రాంతాలు పల్నాడులోని వినుకొండ పరిసర ప్రాంతాలు అలాగే మాచర్ల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు తప్పకుండా పడడానికి అవకాశం ఉన్నాయి. వర్షాలు అనేవి కొనసాగుతాయి మరో 10 నిమిషాల్లో. అలాగే మరోవైపు పెదనందిపాడు పరిసర ప్రాంతాల్లో మరో అర్ధగంటలోపు వర్షాలు అనేవి కొనసాగుతాయి. పెదనందిపాడు, అద్దంకి పరిసర ప్రాంతాలతో పాటు చిన్నగంజాం పరిసర ప్రాంతాలు అలాగే దర్శి అలాగే పొదిలి చేమకూర్తి వరకు కూడా ఈ వర్షాలు అనేవి మరో 10 నిమిషాల్లో కొనసాగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నిన్న కనిగిరి పరిసర ప్రాంతాల్లో వర్షాలు మన పడడం మనం చూసే అప్డేట్ అనేది ఇస్తూనే వస్తున్నాం. కనిగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగానే ఈరోజు కూడా ముఖ్యంగా పల్నాడు పరిసర ప్రాంతాలు అలాగే బాపట్ల పరిసర ప్రాంతాల నుంచి ఈ ప్రకాశం జిల్లాకి భారీ మేఘాలు అనేవి విస్తరించడం జరుగుతూ ఉంది. ప్రస్తుత సమయంలో ఈ వర్షాలన్నీ రానున్న 2-3 గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయో దాని గురించి వివరంగా చూద్దాం. ప్రకాశం జిల్లాలో అయితే తప్పకుండా భారీ వర్షాలు పడటానికి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ పరిసర ప్రాంతాలు తీసుకుంటే మంచిర్యాల, ఆసిఫాబాద్ అలాగే కాళేశ్వరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్గొండ పరిసర ప్రాంతాలు, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాలు, కల్వకుర్తి ఈ 3 పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం నల్గొండ పరిసర ప్రాంతాల్లో పడుతున్న వర్షాలు, మరోవైపు నాగర్ కర్నూలులో అక్కడక్కడ వర్షాలు ఉన్నను కల్వకుర్తి వరకు కూడా ఈ వర్షాలు అనేవి వ్యాపించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు మదనపల్లి పరిసర ప్రాంతం అంటే చిత్తూరు పరిసర ప్రాంతాలు, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా రానున్న 1/2 గంటలో వర్షాలు పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి మొదలవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 1/2 గంటలో ఈ వర్షాలు అనేవి కొనసాగుతాయి. తెలంగాణ పరిసర ప్రాంతాలు మనం తీసుకుంటే వరంగల్ అలాగే మహబూబాబాద్ అలాగే భూపాలపల్లి పరిసర ప్రాంతాలు ఈరోజు రాత్రి రేపు అర్ధరాత్రి సమయంలో వర్షాలు పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వరంగల్తో పాటు మహబూబాబాద్ అలాగే భూపాలపల్లి, కరీంనగర్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్ జిల్లా అలాగే సిద్దిపేట పరిసర ప్రాంతాలు, నల్గొండ పరిసర ప్రాంతాల్లో నల్గొండలో ప్రస్తుతం వర్షాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. కానీ నల్గొండ నుంచి అలాగే నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాలు, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి. కరీంనగర్ పరిసర ప్రాంతాలతో పాటు భూపాలపల్లి, వరంగల్లో కాస్త ఈరోజు వర్షాలు ఎక్కువగా వరంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు ఉండడానికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల నుంచి మరోవైపు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఈరోజు వర్షాలు పడడానికి అవకాశాలు తప్పకుండా ఉన్నాయి. మనం గత 10 రోజుల క్రితం నుంచి కూడా ఈ అప్డేట్ అనేది ఇస్తూనే ఉన్నాం. 21వ తారీఖున భారీ వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది. కానీ మనకి 20వ తారీఖు నుంచి కూడా ఈ భారీ వర్షాలు అనేవి ముఖ్యంగా నిన్న తీసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా వ్యాప్తం కానీ పల్నాడు అలాగే బాపట్ల గుంటూరు పరిసర ప్రాంతాలు పడడం జరిగింది. ఈరోజు కూడా గుంటూరు పరిసర ప్రాంతాల వర్షాలు ఉంటాయి గుంటూరు జిల్లా, అలాగే ఎన్టీఆర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు ఉంటాయి. అలాగే కర్నూలు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉన్నాను. ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే కోనసీమ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఖమ్మం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పరిసర ప్రాంతాల్లో ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఉండటానికి ఈరోజు ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖమ్మం పరిసర ప్రాంతాలు అలాగే కొత్తగూడెం పరిసర ప్రాంతాలతో పాటు ఎన్టీఆర్, కృష్ణా పరిసర ప్రాంతాలు, ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే కోనసీమ పరిసర ప్రాంతాలు, కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరితో పాటు
రాయలసీమలో కూడా ఈరోజు వర్షాలు ఉండటానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నంద్యాల అలాగే కర్నూలు వైఎస్ఆర్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా ఉంటాయి. అలాగే అనంతపురం జిల్లాతో పాటు సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. సత్యసాయి జిల్లాతో పాటు అన్నమయ్య జిల్లా అలాగే తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మాకు ఆల్రెడీ తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షాలు అనేవి మొదలవుతున్నాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు ఈరోజు ఉండటానికి అవకాశాలు అయితే తప్పకుండా మనకు కనిపిస్తుంది. వర్షాలు అయితే ఈరోజు 21 అలాగే 22, 23, 24 తారీఖులలో 26 వరకు కూడా అక్కడక్కడ వర్షాలు పడడానికి ఎక్కువగా అవకాశాలు అయితే మనకున్నాయి. ప్రస్తుతం నిన్న ఈదురుగాలు విపరీతంగా వర్షాలు అలాగే ఈదురుగాలు ఉన్నాయి విపరీతంగా ఉండటం జరిగింది. చెట్లు కూడా విరిగిపడడం కొన్ని ప్రదేశాల్లో మనం గమనించాము. ఈరోజు కాస్త గాలులు అనేవి తక్కువగా ఉంటాయి. అంటే అన్ని ప్రదేశాల్లో గాలు ఉండవని కాదు, కొన్ని ప్రదేశాల్లో మాత్రమే గాలు ఉంటాయి. కానీ నిన్నటికంటే ఈరోజు గాలు కాస్త తక్కువ ఉంటాయి. ఈరోజు టెంపరేచర్ కూడా మనం తీసుకుంటే 40 డిగ్రీల వరకే నమోదైంది. మనం ఉదయం పోస్ట్లో చెప్పినట్టుగానే ఈ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. 40 డిగ్రీల లోపే ఉండటానికి ప్రస్తుతం వాతావరణం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా ఈ వాతావరణం ఎండ వేడి ఉక్కపోత అనేది కాస్త తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ పరిసర ప్రాంతాలు, ఏలూరు పరిసర ప్రాంతాలు, వరంగల్, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో కూడా, ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో కాస్త ఎండలు అనేవి మనకి ఎక్కువగా గత 10 రోజుల నుంచి కూడా గమనిస్తున్నాము. గత రెండు నెలల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎండలున్నాను. కొన్ని చోట్ల ఈ ఎండలు తగ్గినా ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పిన ప్రదేశాల్లో కాస్త ఎండ ఒక్కపోత అనేది కొద్ది కొద్దిగా ఉంది, కానీ తగ్గుముఖం పడటం జరుగుతుంది. ఈ వర్షాలు అనేవి నిన్న సాయంత్రం పడటం వల్ల కాస్త ఉపశమనం, అలాగే గాలులు కూడా చల్లటి గాలులు, అలాగే వాతావరణం కూడా మార్పు అనేది నిన్న మనం గమనించడం జరిగింది. ఈరోజు కూడా వర్షాలు అనేవి ప్రస్తుతం ప్రకాశం జిల్లా అలాగే బాపట్ల పరిసర ప్రాంతాలు అలాగే పల్నాడు పరిసర ప్రాంతాల్లో అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాలు తీసుకుంటే నల్గొండ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపు తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అనేవి ప్రస్తుత సమయంలో మొదలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయి. రానున్న 3-4 గంటల్లో ఈ ఆంధ్రప్రదేశ్లోని అన్ని భాగాలకు, అంటే ముఖ్యమైన భాగాలకు మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా ఎక్కువగా వర్షాలు పల్నాడు పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షాలు పడే అవడానికి అవకాశాలు రానున్న 2 గంటలు అవబడుతుంది. ఎందుకంటే ఈ మాటూరు పరిసర ప్రాంతాల నుంచి గుంటూరు పరిసర ప్రాంతాల కూడా ఈ వర్షాలు అనేవి విస్తరించడానికి అవకాశాలు ఉన్నాయి. మాటూరు అలాగే మంచిర్యాల అలాగే మాచర్ల పరిసర ప్రాంతాలు తీసుకుంటే నర్సారావుపేట పరిసర ప్రాంతాల వరకు కూడా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిలకలూరిపేట పరిసర ప్రాంతాలకు కూడా ఈ వర్షాలు అనేవి ఉండటానికి ఎక్కువగా మనకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గుంటూరులో కూడా వర్షాలు ఉంటాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉండే వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే తప్పకుండా మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుత వాతావరణం. అలాగే రేపటి నుంచి వర్షాలు అనేవి ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముంబై పరిసర ప్రాంతాలు మనం చూసుకున్నట్టయితే ముంబై పరిసర ప్రాంతాలు ఈ రోజు నుంచి వర్షాలు రాను 4 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మాన్సూన్ ఋతుపవనాల ప్రభావం కూడా ముంబైకి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఈ కర్ణాటక పరిసర ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగడానికి ప్రస్తుత వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే ముంబై పరిసర ప్రాంతాలు తీసుకుంటే ముంబైతో పాటు మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి అలాగే పూణే పరిసర ప్రాంతాల్లో కూడా వాతావరణంలో మార్పు అనేది ప్రస్తుతం మనం రానున్న 2 రోజుల్లో కన్నా గమనించవచ్చు. ఈరోజు నుంచి వర్షాలు అనేవి కొనసాగుతూ ఉంటాయి ముంబై అలాగే మహారాష్ట్ర కర్ణాటక పరిసర ప్రాంతాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం గత నిన్నటి నుంచి కూడా మనం గమనిస్తున్నాము వర్షాలు అనేవి ఏమైనా పెరుగుతూ వస్తున్నాయి. రానున్న 3-4 రోజుల వరకు కూడా తప్పకుండా వర్షాలు అనేవి తప్పకుండా ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.